ముఖేష్ అంబానీ. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు ఆయన. ఈ మధ్యనే చిన్న కొడుకు పెళ్లి చాలా బ్రహ్మాండంగా ఘనంగా చేశాడు ఆయన. వేల కోట్లు ఖర్చు పెట్టినారు. కొత్త కోడలు వస్తాననే ఆనందంలో తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ బహుమతులు కూడా పంపించినారు అన్నట్టు అంబానీ సార్ వాళ్ళ చిన్న కొడుకు పొద్దగనపయ్యకు బహుమతి ఇచ్చినాడంట. ఏమిచ్చినారు, ఏంది తెలుసుకుందాం పదండి. ఆగా, బొద్దగనపయ్య నెత్తి మీద ఉన్న కిరీటం చమక్కున మెరుస్తుందిలే. బుగ్గల ఎలుగుల గిట్టేమన్నా మెరుస్తుందేమో అనుకునేది. కాదు, బంగారు కిరీటం అది. ఆ మాత్రం మెరుస్తుంటది మరి. ఆవు బంగారు కిరీటమే. ఎంత బంగారం పెట్టి చేపించిలో ఎలికేనా? ఏం తక్కువ 20 కిలోలు, 20 గ్రాములు, 20 తులాలు కాదుల్లు, 20 కిలోలే. మీరింటున్న ముచ్చట నేను చెప్తున్న ముచ్చట రెండు బరాబర్ వాజీవే. 20 కిలోల బంగారంతో చేపించిన కిరీటం అది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ కోడలు రాధికా మర్చెంట్లు చేపించిది. ముంబైలున్న లాల్ బాగులో నిలబెట్టిన లాల్ బాక్సా రాజా బొద్ద గణపయ్యకు చేపించిదాట. 20 కిలోల బంగారం కిరీటం పెట్టుడంటే చిన్న ముచ్చట నా చెప్పులి. అనంత అంబానీ రాధికా మర్చెంట్ల లగ్గమైనాక తొలత తొలత వచ్చిన వినాయకుని పండుగ కాబట్టి ఇద్దరు అనుకుని చేపించిదాట. అట్టిప్పుడు ఒక్క పాలే ఏం కాదట నుళ్ళు. 17 అంబానీ ఇంటి వాళ్ళు పోయి లాల్ బాక్సా రాజాకు ఘనంగా పూజలు చేస్తారట. తోసినంత బహుమతులు కూడా ఇచ్చొత్తాడట. అట్ట 17 నాయన పంచేది గాని ఇక 7 చిన్న కొడుకు చిన్న కోడలు గట్టిగానే ముట్ట చెప్పిందన్నట్టు. ఇగట అంబానీ ఇంటి వాళ్ళు చేపించిన బంగారు కిరీటాన్ని దగ్గరికి పోయి చూసొచ్చేటందుకు అందరికి వశపడదు కాబట్టి అందరికి చూపించడానికి మేమే పట్టుకొచ్చిన ముచ్చట్ని. అయినా వాళ్ళకేమైతే తీయాలి. ఎంత పెట్టినా తరగనంత సొమ్ము ఉంది, కరిగిపోనంత ఆస్తుంది. ఇది వాళ్ళకేమైతుంది, ఉల్లిగడ్డ మీద పొట్టు కాదు అనుకుంటూ అటకి ముచ్చట చూసిన పబ్లిక్. మరి అంతే కదా.